హలో ఫ్రెండ్స్ జేఎన్టీయు పాలక మండలి సమావేశం వాయిదా ముప్పై ఒకటి వరకు విద్యా సంస్థలన్నీ మూతే యూజీసీ జేఈఈ నీట్ పరీక్ష కేంద్రాల పెంపు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దానికంటే ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఆరవ తేదీన జరగనున్న జేఎన్ అనంతపురం పాలక మండలి సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు వస్టీ అధికారులు తెలిపారు మరలా ఎప్పుడు సమావేశమవుతారో అన్నది చూడాలి ఇక ముప్పై ఒకటి వరకు సంస్థలన్నీ మూతే అన్న విషయానికి వస్తే దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ అంటే యూజీ టు పీజీ వరకు ఈ నెల ముప్పై ఒకటి వరకు బంద్ చేయాలని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కార్యదర్శి రజనీష్ జైన్ ఆదేశాలు జారీ చేశారు దేశంలోని అన్ని యూనివర్సిటీలు కాలేజీలు ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు యూజీసీ ఆదేశాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ తమ పరిధిలోని కాలేజీలను లైబ్రరీలను ఈ నెల ముప్పై ఒకటి వరకు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేయటం జరిగింది ఇక జేఈఈ నీట్ పరీక్ష కేంద్రాల పెంపు విషయానికి వస్తే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ నీట్ పరీక్ష కేంద్రాలను పెంచేందుకు కసరత్తు చేస్తుంది ఈ మేరకు అవసరమైన చర్యలను చేపట్టాలని పరీక్ష నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్కు సూచించినట్లు తెలిసింది ముందస్తు షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్కు రాష్ట్రంలో హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది కరోనా నేపథ్యంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతుంది విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలని భావిస్తుంది దీనిలో భాగంగా ఈ నెల పదిహేను వరకు విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులో మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాలని అలాగే ఎగ్జామ్స్ సెంటర్స్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించింది ఎవరైనా ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవాలి అనుకుంటే ఈ నెల పదిహేను వరకు మార్చుకోవచ్చు వీలైనంత త్వరగా సెంటర్స్ని మార్చుకోండి లేట్ చేసి తర్వాత ఇబ్బంది పడకండి అలాగే అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోండి ఇక నీట్ ఎగ్జామ్ విషయానికి వస్తే గతంలో రాష్ట్రంలోని హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి వరంగల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇక సెప్టెంబర్ పదమూడున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే నీట్ ఎగ్జామ్ కోసం మరికొన్ని కేంద్రాలను పెంచేందుకు కూడా చర్యలు చేపట్టింది ఇక సెంటర్ల వివరాలతో కూడిన హాల్ టికెట్స్ని విద్యార్థులు పరీక్షలకు పదిహేను రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు ఫ్రెండ్స్ ఇది విషయం జేఎన్టీయు అనంతపు సమావేశాన్ని వాయిదా వేసింది యూజీసీ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని విద్యా సంస్థలు ఈ నెల ముప్పై ఒకటి వరకు బంద్ విద్యార్థుల రక్షణ కొరకు జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా పరీక్ష కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిసింది అలాగే హాల్ టికెట్స్ ఎగ్జామ్కి పదిహేను రోజుల ముందు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టింగ్గా ఉంటుంది ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు క్లిక్ ఆన్ బెల్లైకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్